ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకమునుపు అన్న మాటలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఆ రోజుల్లో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు, జాబు రావాలి అని అంటే గట్టిగా బాల సరిగ్గా వినపడడం లేదు. ఏమన్నాడన్నా చంద్రబాబు నాయుడు, జాబు రావాలంటే గట్టిగా అబ్బా, జాబు రావాలంటే ఏమన్నాడన్నా అక్క, ఏమన్నాడు జాబు రావాలంటే అన్నాడా లేదా అక్క, అన్నాడా లేదా అక్క, అన్నాడా లేదా అన్న, అన్నాడా లేదా జాబ్ ఇవ్వకపోతే ఏమన్నాడు? ఇంటింటికి మనిషి వచ్చాడా, వచ్చాడా లేదా? వచ్చి ఏమన్నాడు? అమ్మా మీ పిల్లలు ఏమీ చదవకపోయినా పర్వాలేదు, ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగం ఇస్తాడు, ఉద్యోగం ఇవ్వకపోతే ఉపాధి ఇస్తాడు, ఈ రెండు ఇవ్వకపోతే మీకు ఇలా రెండేళ్ళు చూపించమన్నాడు. ఇలా రెండేళ్ళు చూపించి ఇలా ఇలా ఊపమన్నాడు. నెల నెల 2000 ఇస్తానని చెప్పమన్నాడమ్మా. ఇదిగో అమ్మా ఆయన స్వయంగా సంతకం పెట్టి మీకు లేఖ ఇచ్చాడు ఇమ్మని అని ఇచ్చారు. ఎల్లెక్కినప్పుడు ఇచ్చారా లేదా, ఇచ్చారా లేదా అన్నా, ఇచ్చాడా లేదా? ఇవాళ ఎప్పుడన్నా పొరపాటును చంద్రబాబు నాయుడు కనిపిస్తే అడగండి అన్నా. దాదాపు 55 నెలలు దాటిపోయిందయ్యా చంద్రబాబు నువ్వు ముఖ్యమంత్రి అయ్యి. 55 నెలలు ఇంటూ 2000 రూపాయలంటే ప్రతి ఇంటికి 110,000 రూపాయలు బాకీ పడ్డావయ్యా చంద్రబాబు అని చెప్పి గట్టిగా అడగండి చంద్రబాబు నాయుడు గారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు. రాష్ట్రం విడిపోక మునుపు, రాష్ట్రం విడిపోయిన వెంటనే మన ఉద్యోగుల సంఖ్య అప్పట్లో 443,854 మంది మన రాష్ట్రంలో ఉద్యోగస్తులు ఉన్నారు అని చెప్పి లెక్క తేల్చారు. మొన్న 2018 జనవరికి వచ్చేసరికి ఇదే ఉద్యోగస్తుల సంఖ్య 345,581 మందికి పడిపోయింది. అంటే దాదాపుగా 98273 పోస్టులు ఈ ఉద్యోగస్తులందరూ రిటైర్ అయిపోయిన తర్వాత ఖాళీ అయిపోయిన ఉద్యోగాలు. మరి రాష్ట్రం విడగొట్టేటప్పుడు రాష్ట్రం విడిపోయిన వెంటనే రాష్ట్రంలో 142,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి లెక్కలు తేల్చారు. ఆ 142,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నవి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ పెద్ద మనిషి 4.5 సంవత్సర కాలంలో మన ఉద్యోగస్తులందరూ కూడా రిటైర్ అయిపోయినవి ఈ 98,000. రెండు కలిపితే దాదాపుగా 142,098,000 అంటే దాదాపుగా 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఈ పెద్ద మనిషి కనీసం ఒక్క ఉద్యోగమన్నా ఇచ్చాడని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున నేను.